వీరి పార్టీలు వీరి సిద్ధాంతం ఒకటే మన రాష్ట్రంలో దోచుకోవడం దోచుకున్నది పంచుకొని అక్కడ హైదరాబాద్ లో నివాసం ఉండడం ఇది వీళ్ళిద్దరూ చేస్తా ఉన్న పని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి అప్పుడప్పుడు మాటలు వస్తా ఉంటాయి ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే చేశానని చెప్పి కోతలకు వస్తా ఉంటాడు ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే చేశాను అని చెప్పి కోతలు కోసే ఈ బాబుకు మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలల్లో ఒంటరిగా బరిలోకి దిగే సత్తా కూడా లేదు ఈ పెద్ద మనిషికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కనీసం రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలల్లో తాను పోటీ చేస్తే తన పార్టీకి కనీసం రెండవ స్థానం కూడా వస్తుందో రాదో అని చెప్పి కూడా ఆయన పరువు దక్కించుకోగలుగుతాడా లేదా అన్న నమ్మకం కూడా ఆయనకు లేదు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి కనీసం 175 నియోజకవర్గాలల్లో రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలల్లో కనీసం తన తరపున పోటీకి పెట్టే కెపాసిటీ కూడా లేని వాళ్ళు ఈ రోజు ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశామో అని చెప్పుకుంటారు ఇదే చంద్రబాబు ఇదే బాబు గారు ఇదే చంద్రబాబు గారు మైదానాలలో బహిరంగ సభలు పెట్టే ధైర్యం కూడా వీళ్ళెవరికీ లేరు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టాలి అంటే మైదానాలలో మీటింగులు పెడితే కుర్చీలు ఖాళీగా ఉంటాయని చెప్పి చిన్న చిన్న సందులు చిన్న చిన్న గొందులు వీటిని ఎత్తుకోవాల్సిన పరిస్థితి చిన్న చిన్న సందుల్లోనూ చిన్న చిన్న గొందుల్లోనూ మీటింగులు పెడితే మనుషులు చనిపోతా ఉన్నా కూడా కనీసం వాళ్ళ పట్ల సహానుభూతి కూడా చూపని వ్యక్తులు ఇటువంటి వాళ్ళు ఈ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వెంటిలేటర్ మీద ఉన్నారు ఆయన పార్టీ వెంటిలేటర్ మీద ఉన్నారు నలుగురు కలిసి లేపితే తప్ప లేయలేని పరిస్థితిలో ఉంది ఆ పార్టీ కూడా మరో వంక దత్తపుత్రుడు కనిపిస్తాడు ఎమ్మెల్యే కూడా ఈ పెద్ద మనిషి రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అయ్యా మీరు మాకు ఎమ్మెల్యేగా కూడా వద్దు అని చెప్పి ప్రజలు నమస్కారం పెట్టి ఆయన ఓడించిన పరిస్థితి ఇదే దత్తపుత్రుడు 10 సంవత్సరాలు తన రాజకీయ పార్టీ పెట్టాడు 10 సంవత్సరాలు ఒక వ్యక్తి తన రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీ పెట్టిన ఈ దత్తపుత్రుడు కనీసం 175 నియోజకవర్గాలలో 175 కనీసం క్యాండిడేట్లను కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది ఆ పార్టీ ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు పార్టీని హోల్సేల్ గా అమ్ముకునే ఈ ప్యాకేజ్ స్టారు ఈ మధ్యకాలంలో ఏమన్నాడో విన్నారా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకైతే ఈ పెద్ద మనిషి అంటాడు నాకు ముఖ్యమంత్రి కావాలని కాకపోయినా పర్వాలేదు దోపిడీలో నాకు రావాల్సిన వాటా నాకు వస్తే చాలు అని చెప్పంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి దత్తపుత్రుడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీళ్ళంతా కూడా ఎందుకు కలుస్తా ఉన్నారు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక చంద్రబాబు కానీ ఒక దత్తపుత్రుడు కానీ ఒక ఈనాడు కానీ ఒక ఆంధ్రజ్యోతి కానీ ఒక TV5 కానీ వీళ్ళంతా ఎందుకు కలుస్తా ఉన్నారో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం
రాష్ట్రాన్ని ఒక గజదొంగల ముఠాగా దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడం కోసం మీరంతా కూడా కలుస్తా ఉన్నారు।